ikkada grassroot level information anta gather chesi anka andichadu tharalo mem elli kaluddam anukoni nirnayinchukunnam rajamandri akkada jail kodi elli mem kaluddam anukunnam endukante podagimpa padindi idenduku podagimpa padindo mee andaru telusu ade kada ippudu janam charchinchukunedi ఏ చట్ట ప్రకారం ఏ ఇప్పుడు రేపు పద్నాలుగు పదిహేను అన్నారు ఆ తర్వాత వచ్చేది మళ్ళీ మనకి దసరా పండుగలు సెలవులు దసరా పండుగ సెలవులు ఒకటే అక్కడ ఒక సైకో పరిపాలన అలాగే ఒక సౌండ్లెస్ మైండ్ అంటాం మనం అంటే మతి స్థిమితంలోనే ఒక నాయకుడు కేవలం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఈ రాజకీయ కక్షలతో ఈ ప్రతిపక్ష నాయకుల్ని చేయడమే తన జీవితం జయంగా పెట్టుకున్న ఒక సైకో మాట పరిపాలన జరుగుతుంది అక్కడ ఇక్కడ చూస్తేనేమో అంతా ఇది బసిపూసిన మారడిలాగా మరడికాయలాగా ఇక్కడ జరుగుతుంది ఇక్కడ వ్యవహారం సో ఇక్కడ తప్పకుండా పత్ర విషయంలో ఆయన చెప్పిన ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఆయనకి అందించి దాని మీద నిర్ణయం తీసుకుని సో ఇక ఎవరితో ఏంటన్నది తర్వాత సీట్లని అన్ని పొడి చేయడమా లేకపోతే పొత్తులు ఎన్నిపోవటము లేకపోతే మేమే అన్నిట్లో చేయడమా లేకపోతే అన్నిట్లో కాకుండా ఏంటన్నది మేమంతా బేరు చేసుకుని కూర్చుని రేపటి ఈ రోజుంచే ఈ క్షణం నుంచి నేను ఇక్కడ అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఇక అరివిరామంగా అంటే ఇక ఎటువంటి ఒక క్షణం కూడా ఇక దీనికి మనం వేస్ట్ చేయకుండా ప్రతిదీ ప్రతి క్షణం కూడా దీనికి వెచ్చించి ఈ యొక్క పార్టీకి మన ఈ రాష్ట్రానికి కూడా పునర్వైభవం పార్టీ కూడా పునర్వైభవం తీసుకోవడానికి మా వంతుకు మేము కృషి చేస్తామని మీ అందరూ తెలియజేసుకుంటూ మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అది ఒకటి ఒకటి అందరి సందేహం ఏంటంటే ఆ ఏ గవర్నర్ ఉంది 17 సెక్షన్ అది 17 అదే అదేంటంటే ఒక ప్రతిపక్ష నాయకుడు అలాగే ఒక జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఆయనకి అటు దాని మీద పోరాటం జరుగుతుంది అది కూడా ఒక భాగం ఏంటంటే ఆ సెక్షన్ ఎందుకో ఇక్కడ అమలుపరచలేదు యడ్యూరప్ప గారి విషయంలో మరి సేమ్ ఎవరైతే ఇప్పుడు గవర్నమెంట్ తరఫున పోరాడుతున్నాడో లాయరు ఆయనే అప్పుడు యడ్యూరప్ప గారి తరఫున పోరాడాడు ఆఫ్టర్ ఆల్ అదేది మన అదేదో ట్యాక్స్ ఎవేషన్ కేసు అనుకుంటుంది మరి అది నథింగ్ అది ఇది ఇటువంటి ఒక దేశవ్యాప్తంగా అందరు చర్చించుకుంటున్న ఒక కేసు ఇది కేసే కాదు అసలు ఇది అంటే మరి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను మరి నాకు నాకు ఐడియా లేదు గవర్నర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆయన ఇన్వాల్వ్ కావట్లేదంటే మరి అది ఏంటో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఏమండి ఇక్కడ ఎక్కువగా మీరు చూస్తే సిటీ వరకు చూస్తే ఎంత ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు అలా టపాగా అల్లర్లు చేసేవాళ్ళు రాళ్ళు వేసిన ఆ టైప్ కాదు వాళ్ళ ర్యాలీలు అడ్డుకోవడం ఇక్కడ ఏదో వాళ్ళని సృష్టిస్తారు వాళ్ళు ఒక శాంత ఒక వాతావరణం సృష్టిస్తారు అనడం అది ఒక అదు అద్భుత కల్పన వాళ్ళది అంతే తప్పితే అటేం లేదమ్మా పార్టీ ఎప్పుడు ఉంది నేను చెప్పాను ఉందని పార్టీ దానికి ఏదైనా సమయం ఒక సందర్భం అవకాశం అన్నది ఎప్పటికైనా రావాల్సిందే ఇది ఎవరికైనా సరే ఏ పార్టీకైనా సరే ఏ వ్యక్తికైనా సరే సో అలా జరుగుతుంది ఈ ఎంత ఒక కాల భ్రమణంలో జరుగుతున్న ఇదిగా భావిస్తాను చేస్తా చేస్తా తమ్మా అన్నిట్లో అన్నిట్లోనే పెడతాం అన్నిట్లో చేస్తాను నేను అదేగా చెప్పింది ఇందాక ఒకసారి కోర్ కమిటీ ఉంది ఎంత డిసైడ్ చేసి తర్వాత ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన సలహాల మేరకే ఇక్కడ అన్నీ జరుగుతాయి.
ఇంతవరకు అమిత్ షా గాని మోడీ గాని ఎవరు కూడా స్పందించకపోవడానికి కారణం ఏమనుకుంటారు? అక్కగారు ఉన్నారు, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు ఇక్కడ దగ్గుబాటి బృందేశ్వర గారు, ఆవిడతో నేను టచ్లో ఉన్నాను. నేను తప్పకుండా కలుస్తాను, తప్పకుండా కలుస్తాను. ఎందుకంటే ఇది ఒక రకంగా వాళ్ళ వారు నుంచి కూడా ఎటువంటి రాకపోవడం, దా దేనికైనా ఒక మన కూడా ఒక అవగాహన రావాలి. మీరు అడిగారు ఇందాక ప్రశ్న అడిగారు, ఏంటి వాళ్ళ ప్రమేయం కూడా ఉందని. ఒక అవగాహన రావాలి మాకు కూడా, టోటల్గా అవగాహన రాకుండా ఒకరి మీద నింద వేయడం కానీ, ఒకరితో మనం పొత్తులకు వెళ్ళడం కానీ అది జరగదు. సో జస్ట్ వాచ్ అండ్ వెయిట్ అండ్ వాచ్. స్పాంటేనియస్గా వచ్చిన రియాక్షన్ అండి. ఎవరైనా మన ఎవడన్నా ఇక పౌరుడు కానివ్వండి, ఇప్పుడు నేను అన్నట్టు ప్రతి వాళ్ళు చర్చించుకుంటున్నారు ఇది, పండు వయసు వాళ్ళ దగ్గర నుంచి, రాజకీయాలలో పండిన వాళ్ళ దగ్గర నుంచి, మధ్యలో లబ్ధి పొందిన వాళ్ళ దగ్గర నుంచి, అలాగే పొందని వాళ్ళు కూడా ఇప్పుడు అవగాహన వచ్చి ఇంత చేశాడు అయినా, ఒక్క మనిషి ఇంత చేయగలిగాడు అయినా అని అనుకుంటున్నాను. సో అలాగే ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఆయన కూడా స్పందించడం, ఆ రోజు మేము ముగ్గురు ముఖాముఖికి వెళ్ళడం, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు అయితే పవన్ కళ్యాణ్ గారు, నేను వెళ్ళడం, దాని అక్కడ చూస్తే స్పందన అది అక్కడికక్కడే అని, అది అక్కడికక్కడ ఆయన స్పాంటేనియస్గా, అది ప్రిపరేషన్ కాదు ఏం కాదు అనిపించింది నాకైతే. స్పాంటేనియస్గా ఒక పౌరుడిగా, పార్టీ అధ్యక్షుడిగా కంటే కూడా ఒక పౌరుడిగా, అందరూ ఇంతమంది ఒక పార్టీ పెట్టినప్పుడు ఒక అధినేతగా అతని స్పందన అది ఆయనది క్రిస్టల్ క్లియర్ స్పందన అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మేము డిసిషన్ తీసుకోలేదండి. నా అభిమానులు నాకు ఏం తేడా లేదు, వాళ్ళు నాగలాగే ఆలోచిస్తారు. వచ్చేవాళ్ళు రావచ్చు, అది ఉంది వాళ్ళు వచ్చేవాళ్ళు డెఫినెట్గా ఉన్నారుగా, అంత బీఆర్ఎస్ ఉన్న అంత తెలుగుదేశం ఇక్కడ ట్రైనింగ్ పొందిన వాళ్ళు కాదు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కూడా. అదే పట్టించుకోరండి, ఎవరు ఖండించకపోయినా పట్టించుకోను. ఇది సినిమా రంగానికి సంబంధించిందిగా, ఇది రాజకీయ దీనికి సంబంధించింది కాదు అనడం కూడా తప్పే. వాళ్ళు పౌరులే, రేపు వాళ్ళు సినిమాను జనం చూడాల్సిందే, వాళ్ళని వాడు అది అసలు సెక్షన్ తీస్తున్నాను దీంట్లోకి. ఐ డోంట్ కేర్ బ్రో, ఐ డోంట్ కేర్. అదే నెక్స్ట్ పిక్చర్ నాది, సినిమా కాదు బయట కూడా. చూపిస్తాం ఎక్కడుందో. మౌనంగా ఉండడం బెటరు, బురద మీద రాయి జల్తే, పెంట మీద రాయి జల్తే ఉంది వచ్చి మన మీద పడుతుంది.